పిఠాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక ఊరు, ఒక నియోజకవర్గం నాలాంటి వాణ్ణి ఇంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా, ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మశక్యంగా లేదు. ఈరోజు పిఠాపురం అభివృద్ధి, మిగతా అన్నిటికీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. ఈ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. సో ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత, అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులు అయింది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనను గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్నా తెలంగాణలో, అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్దానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గంది అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి 1 లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా, ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుణ్ణి. మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు, దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్న, దేశం నా ప్రజలు అనుకున్న, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి.
అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలోంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజు నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటిదాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏమి అడగలా. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించలా. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను, నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మ గారి అనుభవం, మనకి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా, ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు, అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది, ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా, నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం సమయంలో మాట్లాడుకుందాం. కొంచెం డీటెయిల్గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గాన్ని నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిస్తు దానికి ఏం చేయాలి, వీటన్నిటి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఎలా చేయాలి, వీటి మీద కూడా ఒక ఆలోచన ఉంది నాకు. వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా, మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి అంటే ఎందుకు అడుగుతున్నానంటే, నాకు నేను నష్టపోయాను. ఈరోజు నా ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడపల్లిజ సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు, నా వాడపల్లిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు, అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు, నాకేమవదు. ఈరోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది, అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలి దాన్ని శుభ్రపరచుకోవడానికి, అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీజెడ్ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి.